ప్రత్యేక హోదాపై దశల వారీగా ఉద్యమం ఉధృతం. కాంగ్రెస్ నాయకులు కందుల దుర్గేష్, రాజమండ్రిలో మట్టి సత్యాగ్రహాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 19న రాజమండ్రిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుకు ఘన సన్మానం. భారీ ఏర్పాట్లలో పట్టణ తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంక్షేమ సంఘం. విజయవాడ ప్రసాదం పాడులో లోక్సత్తా పార్టీ పౌర నిఘాయక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. మంగళవారం రాజమండ్రిలో లోక్సత్తా పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. అవినీతి ఆరోపణలకు వారం రోజుల్లో పత్రికాముఖంగా శాసనసభ్యులే సమాధానం ఇవ్వాలని వారు బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. బహిరంగ లేఖ సారాంశం ఇలా ఉంది. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి గారికి 25/5/2015 నాడు జరిగిన రాజమండ్రి కౌన్సిల్ సమావేశంలో మీరు మాట్లాడుతూ కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి పరులైన అధికారులు కందికొక్కుల్లా భుజిస్తున్నారని మీరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మాకు పత్రికల ద్వారా టీవీ ఛానళ్ల ద్వారా తెలిసింది. జూన్ మొదటి వారంలో మేము మిమ్మల్ని కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించగా పుష్కరాల అనంతరం ఈ పందికొక్కులపై తగు చర్య తీసుకుంటామని మీరు హామీ ఇచ్చారు. పుష్కరాలకు ముందు అధికారులపై చర్య తీసుకుంటే వారి నైతిక స్థైర్యం దెబ్బతిని పుష్కరాలు అపాసపాలవుతాయని భావించి మీరు చర్యలను వాయిదా వేశారు. కానీ పుష్కరాల సంరంభం పూర్తయి ఇప్పటి వరకు సుమారు 3 నెలల పైన కాలం గడిచిన ఏ ఒక్క అవినీతి అధికారి పైన ఏ చర్య కూడా చేపట్టిన దాఖలాలు లేవు. సరికదా, కొందరు ప్రమోషన్లు కూడా పొందారు. అవినీతి అంటే ప్రజల కష్టార్జితాన్ని ఎవరో కొందరు దర్జాగా లూటీ చేయటం అని అర్థం కదా. కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో సభ్యునిగా, సీనియర్ ప్రజా ప్రతినిధిగా, అనుభవజ్ఞులైన మాజీ మంత్రివర్యులుగా ప్రజాధనం ప్రతి పైసాకి రక్షణ కల్పించడం మీ విద్యుక్త ధర్మం. పుష్కరాల సందర్భంలో 1000 కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీకి గురైందని అనేక మంది ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము మిమ్ము కోరుకునేది ఏమనగా, వెంటనే అంటే సుమారు ఒక వారంలోపు మీరు బహిరంగంగా పత్రికాముఖంగా ప్రజల మనస్సుల్లో ఉన్న ఈ సమస్యల సందేహాలను నివృత్తి చేయే ప్రార్థన. మీరు గుర్తించిన అవినీతి పరులైన అధికారులు ఎవరు? సదరు అధికారులపై మీరు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారా? అవినీతి జరుగుతున్నదని ఖచ్చితంగా మీకు తెలుసును గనుక మీరు ప్రజాధన పరిరక్షణకు చేపట్టిన చర్యలను విపులంగా తెలియజేయవలనని మా విన్నపం. వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టబోయ్ అన్న మహాకవి గురజాడ మహావాక్యాలను స్ఫూర్తిగా తీసుకుని మీరు కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా గట్టి చర్యలు తక్షణం తీసుకోవాల్సిందిగా ప్రార్థన. మరియు మీరు చేపట్టిన అన్ని చర్యలను ప్రజలకు వివరించండి. మీ నీతి, నిజాయితీ, సమర్థత ఎటువంటివో ప్రజలకు చాటి చెప్పండి అని పౌర నిఘావేదిక లోక్సత్తా నాయకులు బహిరంగంగా లేఖ రాస్తూ ఆ సారాంశాన్ని ఇచ్చారు. కార్పొరేషన్లో అధికారులు అందికొక్కలాగా పనిచేస్తున్నారు అని ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి జరుగుతుందని తెలిసి కనుక సంబంధిత అధికారులపై మీరు ఏ చర్య తీసుకున్నారు, వ్రాతపూర్వకంగా ఇచ్చారా అని ప్రజలకు బహిరంగంగా పత్రికాముఖంగా తెలియజేయండి. విలేకరుల సమావేశంలో పౌర నిఘా వేదిక నాయకులు ఎంవి రాజగోపాల్, పి విశ్వనాథ్, సిఎస్ కామేశ్వరరావు, బి శ్రీకాంత్, ఎస్వి శ్యాంబాబు, బి శ్రీనివాస్, ఎం వసంతరాయుడు, జె రవి, డివి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.